కుమరలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు సజావుగా ముగిసినట్లుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కొర్ర కాశీయ తెలిపారు. ప్రకాశం జిల్లా కుమరలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కొర్ర కాశీయ, ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయుడు అశ్విని కుమార్ ఆదరులు ముందుగా పిల్లల తల్లిదండ్రులు చేత సంతకాల స్వీకరణ ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్నం పిల్లల తల్లిదండ్రులు నూతన విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొని చైర్మన్ గా ఎస్కే సుబాన్ను, వైస్ చైర్మన్ గా కుమరలు లక్ష్మిని ఎన్నుకున్నారు. అనంతరం వారు విద్యా కమిటీ ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గం చేత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కాశయ్య ప్రతిజ్ఞ చేయించారు. ఈ రోజు ఉదయం నుండి పోలీసులు అబ్దుల్ సలీం, చాంద్ బాషా, నాగేశ్వరరావు, సచివాలయ మహిళా పోలీసు లక్ష్మీదేవి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేశారు. ఇదిలా ఉండగా మండల పరిధిలోని బాదనేపల్లె గ్రామం, ఎర్రగుంట్ల, అక్కపల్లె మరొక రెండు గ్రామాల్లో చిన్న సమస్యలు తలెత్తడంతో ఎన్నికలు వాయిదా పడినట్లుగా సమాచారం. ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో తీర్చిదిద్దడానికి కృషి చేస్తారని పాఠశాల